హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నేను మొన్న ఎర్రగడ్డకి వెళ్ళి చింత గింజలు అయితే తీసుకొచ్చాను కదండి, ఆ చింత గింజలను అయితే ఈరోజు ఫ్రై చేసేస్తాను నేను. నేను దాని గురించి కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో దాని గురించి అయితే నేను ఈరోజు అయితే నేను ఒక వీడియో అయితే షేర్ చేద్దాము అనేసి అనుకున్నాను. నేను ఎర్రగడ్డకి వెళ్ళిన ప్రతిసారి అయితే ఈ చింత గింజలను అయితే తీసుకొస్తూ ఉంటాను. చూడండి, ఇవే చింత గింజలు. నేనైతే మొన్న ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు వీటిని అయితే నేను ఫ్రై చేసేస్తానండి. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ముందుగా వీటిని మంచివి పుచ్చినవి అవి అయితే సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకున్న తర్వాత అయితే నేను 2 సార్లు అయితే వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ వేసి తుడిచేసానండి. ఎటువంటి తడి అన్నది ఉండకూడదు వీటిని ఫ్రై చేసే ముందు. ఇక్కడ ఈ చింత గింజల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోవాలి. మందపాటి గిన్నె తీసుకున్నాము అనేసి అంటే మనం ఫ్రై చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట. అదే పల్చగా ఉన్న తీసుకున్నాము అనేసి అంటే త్వరగా అవైతే ఫ్రై అవ్వవు, మనకి కలర్ అన్నది చేంజ్ అవుతుంది. లోపల కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలాగ మందపాటి గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఈ చింత పిక్కలు అన్నవి రోజు మన డైలీ లైఫ్లో తీసుకుంటే చాలా మంచిదండి. చింత పిక్కలైనా కానీ చింత పిక్కల పౌడర్ అయినా కానీ పర్లేదు. ఈ చింత పిక్కలు మెయిన్ మన హెల్త్లో ఎలాంటి వాటికి ఉపయోగపడతాయి అంటే, ఇది మనకి కాల్షియం, లేడీస్లో చాలా వరకు అయితే కాల్షియం ప్రాబ్లం అన్నది ఉంటుంది కదండి, అలాంటి వారికి ఇది అయితే ఉపయోగపడుతుంది. అలానే మనలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాను కూడా తీసేస్తుంది అన్నమాట. లేడీస్కి ఎక్కువగా సిజేరియన్ చేసుకున్న వాళ్ళకి బ్యాక్ బోన్ పెయిన్ అయితే వస్తుంది కదండి, అలాంటి వాళ్ళు కనుక డైలీ తీసుకున్నారు అనేసి అంటే చాలా బాగుంటుంది, పెయిన్ అన్నది తగ్గించుకోవచ్చు. అలానే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ చింతపిక్కలని తీసుకోవడం వలన వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటారండి. అలానే ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే షుగర్ కదండి. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని తేడా లేకుండా షుగర్ అయితే ఉంటుంది కదా, అలాంటి వారికి కూడా ఈ చింతపిక్కలు అన్నవి చాలా వరకు యూజ్ అవుతున్నాయి. మనం ఇది డైలీ తీసుకోవడం వలన షుగర్ అన్నది కంట్రోల్ అవుతూ ఉంటుందండి. కొద్దిగా వయసు పెరిగే కొద్దీ మనకి మోకాళ్ళు నొప్పులు అయితే వస్తూ ఉంటాయి కదండి, ఆ మోకాళ్ళు నొప్పులు కూడా మనకి కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనేసి అంటే మనకి బాగా వైరల్ ఫీవర్లు, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి, వీటికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. లేడీస్కి ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి, ఆ పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మనం ఈ చింతపిక్కలని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. పైన పొట్టు అన్నది వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఒక జార్ కంటైనర్లో తీసేసుకొని డైలీ మనం 5 to 10 వరకు తీసుకున్నాము అనేసి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతూ ఉంటాము. హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టేయడానికన్నా కానీ ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో మనం ఇలా కనుక చేసుకున్నాము అనేసి అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు కదండి. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను అన్నమాట, ఎక్కువగా హోమ్ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి మా వాళ్ళు మేము ఎక్కువగా హాస్పిటల్కి అయితే వెళ్ళమనేసి చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు నేను హోమ్ రెమెడీస్నే ఫాలో అవుతూ ఉంటాను. ఇలాగ జార్ కంటైనర్లో వేసేసుకొని పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ టైం పాస్గా కూడా తినేసేయండి, చాలా బాగుంటాయి. తినేటప్పుడు కూడా మనకి ఇలా తినటం ఇష్టం లేదు అనేసి అంటే పౌడర్ రూపంలో చేసుకొని పౌడర్ని పచ్చడి ఎట్లా అయినా కానీ ఉపయోగం. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్ని ఉంటాను.